ఊరు ప్రయాణమే ఆ భార్య భర్తను ఊపిరి తీసింది. అమెరికా వెళ్లాలనే ఆశ భార్యది, వద్దంటూ వాదించిన భర్త. ఇద్దరు మధ్య గత కొంతకాలంగా ఇదే విషయంలో పలుమార్లు ఘర్షణ జరిగింది. ఇన్నాళ్ళు 15న అమెరికా వెళ్లేందుకు ప్రయాణం ఏర్పాట్లు చేసుకుంది భార్య. ఆవేశంలో భార్యను హత్య చేసి 10 గంటల వ్యవధిలో మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్నాడు భర్త. క్షణికావేశంలో భార్య విజయలక్ష్మిని హత్య చేసి మనస్తాపంతో సుబ్రహ్మణ్యేశ్వరరావు ఆత్మహత్యకు పాల్పడి మృతి చెందాడని ఏసీపీ సత్యనారాయణ తెలిపారు. దీనిపై సమగ్ర విచారణ జరిపి కేసు నమోదు చేస్తామని ఆయన తెలిపారు. ఖమ్మం జిల్లా తల్లాడ మండలం రంగం బంజర గ్రామంలో జరిగిన ఈ హత్య సంఘటన కలకలం రేపింది. రంగం మంజర విలేజ్ లో ఇక్కడ మనము మృతురాలి మరియు మృతుడి ఇంటి దగ్గర ఉన్నాం. ఆమె విజయలక్ష్మి, వయసు సుమారు 55 సంవత్సరాలు, 55-60 మధ్యలో ఉంటుంది. ఆమె భర్త వచ్చేసి సుబ్రహ్మణ్యేశ్వరరావు, 60-65 సంవత్సరాల మధ్యలో ఉంటారు. వారికి ఇద్దరు పిల్లలు, ఒక కూతురేమో అమెరికాలో, ఒక కూతురేమో రామగుండంలో ఉంటున్నారు. పెళ్ళయింది, వాళ్ళ కాపురాలు అక్కడే చేసుకుంటున్నారు. వీరిద్దరికీ చిన్న చిన్న విషయాలకు, అంటే చుట్టుపక్కల వారిని అడిగి తెలుసుకుంటే తెలిసిందంటే, భార్యభర్తలు ఇద్దరికి చిన్న చిన్న విషయాల్లో రోజు ఏదో ఒక విషయంలో పోట్లాడుకుంటూ ఉంటారు. గ్రామస్తులు సర్ది చెప్పడం కూడా జరిగిందని చెప్తున్నారు. గతంలో వీళ్ళు అమెరికాలో ఉన్న కూతురు దగ్గరికి వెళ్ళొచ్చారు, మళ్ళీ వెళ్ళడానికి సిద్ధమవుతున్నారు. దానికి భర్తనేమో నేను రావడం ఇష్టం లేదు, రాను అని చెప్పడం. ఈమెను